హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మీ ఫుడ్స్ తెలుగు ఛానల్. ఎమ్మీ ఫుడ్స్లో ఇవాళ రెసిపీ ఆనపకాయ పెసరపప్పు కర్రీ. చాలా టేస్టీగా, క్విక్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. వన్ కప్ పెసరపప్పును 30 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. 250 గ్రామ్ పానకాయను తీసుకుని పైన తొప్పు తీసేసి ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, మధ్యలో చీల్చి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, చీల్చి పెట్టుకున్న 2 ఎండుమిరపకాయలు, 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ దంచిపెట్టుకున్న అల్లం ముక్కలను వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఈ కర్రీకి పచ్చిమిరపకాయలు 2 మిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కారం కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 పెద్ద సైజు ఉల్లిపాయను వేసి వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆనపకాయ ముక్కలను వేయించకుండా పెసరపప్పును ముందుగా వేసి కొద్దిగా వేయించడం వల్ల కర్రీకి చాలా కమ్మదనం వస్తుంది. లో ఫ్లేమ్లో 1-5 నిమిషాలు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 టమాటాను వేసి కొద్దిగా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీకు ఇంకా ఆనపకాయ ముక్కలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత అందులో 3 కప్పుల వాటర్ పోసుకొని ఉడికించుకో. నేను ఇక్కడ 1 కప్ పెసరపప్పుకి 2 కప్స్ ఆనపకాయ ముక్కలు, 3 కప్స్ వాటర్ పోసుకున్నాను. 10 నిమిషాలు ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ను చేసినట్టయితే పెసరపప్పు మొద్దగా అవ్వకుండా కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.